విధానంగా ఉంది. ఇందుక ఇంతసేపు ఉంగ పెట్టింది. ఇంకెందుకు అనుకున్నావు? ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకోట్లేదు. నువ్వే ఉంటావే. సూపర్ ప్లాన్, తొక్కలో ఎంటీవీ ప్లాన్. ఇదిగో చూడండి, వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు. చూడండి, మాట్లాడండి అంతే, కానీ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేశారు అనుకో. లీక్ కాదులేరా, రాక రాక నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది, చెడగొట్టాడు చంపేస్తాను. ఆంటీ, నేను చెప్పాను కదా, రామ్మా రారా. తన సుచి. హాయ్ సుచి. అంకుల్ హలో. మీ గురించి చాలా చెప్పాడు. అయ్యో అవన్నీ నమ్మకమా? అయ్యో మంచిగానే చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అట్టగా, నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అట. మరి మా బ్యాక్గ్రౌండ్ గురించి అని చెప్పాడా? ఓ, ఆ క్యాండిడేట్స్ మీరేనా? కామాక్షి వెళ్ళి కాఫీ చేస్తే తాగి పెడతాం. ఈ సీన్ లో కాఫీలో చక్కెర ఎలా వద్దా అని అడుగుతుంది. దానికి ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? అన్ని నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడండి రా, మాట్లాడండి. స్కూలింగ్ ఎక్కడ చేశారు? సెయింట్ జాన్స్ బెజవాడ. చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు నీ కాలేజే. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. రే, నువ్వు అదే కాలేజ్ కదరా? లేదు, నేను అదే కాలేజ్ లో చదువుకున్నాను. అదే చెప్తున్నారు కదా అంకిల్? మరే, కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజ్ లో చదువుకున్నాను. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను కదా? లేదు. లేదా? అవును. అవును. ఏంట్రా, ఏ ఫీలింగ్ లేదు? నేను అమ్మాయి లవ్ చేస్తున్నానే, మా పెళ్లికి ప్రాబ్లం వచ్చిందిరా. ఇదేం స్టోరీ? నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి, ఏదైనా స్టేటస్ ప్రాబ్లమా? కాదండి. లేక వేరే రిలీజియన్ అలాంటిది ఏమైనా ప్రాబ్లమా? అది అలాంటిదే లేదండి. మరి నేను లవ్ చేస్తున్నామో, ఏజ్ లో నాకంటే మూడేళ్ళు పెద్దది, ఆ చిన్న తేడానే మా పెళ్లికి ప్రాబ్లం అయింది. ఇది పెద్ద ప్రాబ్లమా? జస్ట్ 3 ఇయర్స్ ఎల్డర్. 3 ఇయర్స్? 36 నెలలే. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నావు? నీకంటే పెద్ద అమ్మాయిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నీకెలాగో బుద్ధి లేదు, ఆ అమ్మాయి కూడా బుద్ధి లేదా? చెడదొబ్బారు. ఏంటి అంకుల్, మీరైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పడం మూలానే కదా వీళ్ళంతా. నేనెప్పుడు చెప్పాను? వీడే లవ్ చేసి కావాలంటే నేను వెళ్ళి కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, నేనే తెచ్చేసాను. తెచ్చావు కదా, ఏం చేస్తాం? సరే కాఫీ. ఏమండి, నేను మాట్లాడకూడదా? అబ్బా, 3 ఏళ్ళే కదా మా పెద్ద, ఇందులో ప్రాబ్లం ఏముంది? అంటే మీరు కూడా కరెక్ట్ డైలాగే చెప్పాను. కరెక్ట్ డైలాగే, టైమింగ్ కొంచెం మిస్ అయింది. కాఫీలో చక్కెర బదులు ఉప్పేసింది. ఎన్నైనా చెప్పండి అంకుల్, నువ్వు చేసింది తప్పే. ఏం నువ్వే మాట్లాడవేంటి? ఒక అబ్బాయి తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించడం తప్పు కదా. ఏంటి? ఏం లేదు. సరే, మరి నేను బయలుదేరతాను. బయలుదేరు. వెళ్ళొస్తాను. సరే, మరి నేను వెళ్ళాలా? అవును అవును. బయటికి వెళ్ళాం, భోంచేసాం, వచ్చేసాం. అవునవును, బయటికి వెళ్ళాం, భోంచేసాం, అంతే, బయలుదేరు. అస్సలు వర్కౌట్ కావట్లేదు. సరే అయితే మరి నేను బయలుదేరతాను. ఓకే, సీ యూ. నిన్న అది నేను చెప్పింది అది వెళ్ళాలా? అవును. సరే, ఓకే, వెళ్ళొస్తాను. ఇంకేం చేస్తాం? ఒక్క నిమిషం, వెళ్ళాలా? ఆహా, వర్కౌట్ అయిందిరా. అవును, అది ఫోన్ చేస్తాం, వచ్చేసాం. ఇంకా అది చిన్నమ్మ గారు, నమస్తే. అయ్యగారు అమ్మగారు వచ్చారండి మిమ్మల్ని చూడడానికి. రే, చాలా ఆపరా. ఏం లేదమ్మా, నేను చూడాలనిపించింది, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. మేము వస్తున్న విషయం నీకు చెప్పాలనుకుంటే నీ ఫోన్ దొరకలేదు. ఏంటి మాధవలో ఉన్నా, ఉండు, వేడిగా కాఫీ తీసుకురా. ఏయ్, నాకో కాఫీ. అమ్మా ఉండు, నన్ను ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. ఏంటంట వాచ్మెన్ గడికి? అమ్మ నన్ను వచ్చారు. వాడమ్మా బాబు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అమ్మ నన్ను వచ్చారు, వెంటనే బయలుదేరి. మీ అమ్మా బాబా? అది ఒంట్లో వేడుంది, కంట్లో వాడుంది. చదువు మాత్రం నీతో పర్సనల్గా మాట్లాడు.
ఐ లవ్ యు. నువ్వు నన్ను లవ్ చెయ్యాలి. ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను, వస్తున్నావు, చెప్తున్నావు లవ్ చేస్తున్నాను చెప్తున్నావు. ఇంకెళ్ళు. వికేస్తున్నాడు. నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చేయడరా, వెళ్ళిపోదాం, రండిరా. నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా. అవును, లవ్ చేస్తున్నాను. లవ్ చేయడం తప్ప? చూడు, నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. లవ్ చెయ్యి, సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి. కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకటడ. నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా, నువ్వంటే అదిరిపోయి రావాలి. అది నిజమైన లవ్ అంటే. ఇంకెప్పుడు ఎవరిని ఇలా బెదిరించుకో. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఏంటి? అవును, నన్ను బెదిరిస్తున్నావే. నువ్వు తన లవ్వరా? కాదు. అన్నవే? కాదు. మరి తమ్ముడివే? కాదు. అయితే నువ్వు ఎవర్రా? దేవుడివా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? ఫ్రెండ్ రా. మామా, నాకు పేపర్ ఇవ్వరా, నేను బిట్లు రాసుకుంటాను. ఇదిగో, ఇది న్యూస్ పేపర్, చూసి రాసుకో. ఎగ్జామ్ లో వచ్చే ఆన్సర్ లని ఇందులో ఉంటాయి. ఎగ్జామ్స్ లో ఆన్సర్లు ఉంటాయి. అండర్వేర్ లో పెట్టా. హలో, మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు. అలాగా? ఇప్పుడే వచ్చేస్తా. ఏ, నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఏంటి, నీ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటానడా? అడిగి మైండ్ దొబ్బిందా ఏంటి? ఏంటా, ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు? నువ్వు అసలు మారవా? సరే, ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. చదువు. నీకు సపరేట్ కావాలా? సిక్స్ కొట్టాను. మేడం, మేడం, గెట్ అప్. మేడం, 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 ప్లీజ్ మేడం, నా లైఫ్ పోతుంది మేడం. ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. నో ఎక్స్క్యూజ్ అండ్ నో ఎక్స్‌ప్లనేషన్స్ మేడం. ఈ ఒక్కసారికి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం. అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో. ఇంత చెప్పినా వినరండి మేడం. ఏంటి, నువ్వు తప్పు చేసావుగా, తప్పే కదా, ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి, ఏం తప్పు చేశాను? మీరు చేయలేదా? మీకంటే వయసు లో చిన్నపిల్లని లవ్ చేయడం తప్పు కదా? మీరు లవ్ చేస్తున్నారా విక్కీ? వాడెవడు? ఈ కాలేజ్ స్టూడెంట్, ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ చేస్తున్నారు, అది తప్పు కాదా? ఇన్ని రోజులు ఒక చిన్నపిల్లాడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు, కానీ నేను బిట్టు పడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా? ఎవడికి తెలుసు? శివాజీ ది బాస్.
స్టార్టింగ్ లోనే బ్రేకా, ఇట్స్ ఓకే. కొంతకాలం కొంతకాలం కలం ఆగిపోవాలి, అంతకాలం అంతకాలం హద్దు మీరకుండాలి. ఏంటిది, నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చో. తీసుకొద్దాం అనుకున్నాను కానీ సెలవు మాట పట్టుకెళ్ళిపోయాడు, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం తల్లో పెడతాను. సారీ, కాడకన్న మొగ్గ పెద్దదిగా ఉంది, ఇది మనకొద్దు. మంచి మూడ్లో వచ్చాను. నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే మూడేళ్లు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశావు. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను, ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగాడి అయినప్పటికీ పళ్ళోడ వేషం వేసి నేను మోసం చేశాను, అప్పుడు తప్పు కాదు ఇప్పుడు తప్పైందా? నువ్వు పళ్ళోడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి, కానీ నాకంటే పెద్దవాడు వేసి చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను నిన్ను వదిలేస్తానో అన్న భయంతో దానికి తిరిగి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నన్ను మోసం చేసావు అంతేగా? ఇప్పుడు ఏమంటావే, చిన్న పిల్లని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోవా? చేసుకోను, నాకంటే చిన్న పిల్లంటే నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? చేసుకోను, ఎందుకు చేసుకోవు అంటే? ఒక లెక్చర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోడవా? మోహన్ ఉమ్మేస్తారు, నా గురించి నోటి పెట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే, ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను, అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లంటే పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు, నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను, నేను నిన్ను లవ్ చేయట్లేదు. వెళ్తాను వెళ్తాను, వద్దన్నావు కదా, లవ్ చేయనన్నావు కదా, పగలవడం నీకు వచ్చి అనుకున్నావా? నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా మూడేళ్ళు లేట్గా పుట్టడం నా తప్ప, నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే, అది నీ తప్పు, నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట, పో. జపాన్ లో 110 ఏళ్ళు ఒకడు ఉన్నాడట, వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గలడట, తొందరగా వెళ్ళు లేకపోతే ఈలోపు చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. వయసులో చిన్న పిల్ల ఉన్నట. హేయ్, నేనేమన్నా నీ మోకాల సైడ్ లో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు? ఒక్కలోది మొదట్లోనే బ్రేక్ పడింది, అప్పుడు ఈ మట్టి పొరకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. హాయ్, కానీ ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నన్ను వద్దన్నావు కదూ, నన్ను పొమ్మన్నావు కదూ, మళ్ళీ ఇక్కడికి రావద్దన్నావు కదూ. నేను మగాడే, రోషం ఉన్నవాడిని, చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను, పోతున్నా. నువ్వు రమ్మన్నా రానే. రాక చేస్తావా? ఎప్పుడన్నా రావచ్చు, లవ్ చేశాం కదా. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు.